అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. వివిధ రాష్ట్రాలు దేశాల మహిళలకు విముక్తి కలిగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబై, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యాకు చెందిన యువతుల్ని కాపాడారు. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. వెబ్సైట్లలో ఎస్కార్ట్ పేరుతో అమ్మాయిల ఫోటోలు పెట్టి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు తేల్చారు. ముఖ్యంగా ఉపాధి కల్పిస్తామని మాయమాటలు చెప్పి అమాయకులకు వలవేసి తర్వాత వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్టు తేల్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెచ్చి ఇక్కడ ఈ పర్టికులర్ రాకెట్ లోని ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అట్లాగే 8th మనము రామ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశాం. 10 ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. 600 విక్టిమ్స్ వరకు ఈయన ట్రాఫిక్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. సో అట్లానే అబ్బాస్ ని కూడా మనము అరెస్ట్ చేశాము. సిన్స్ 2 ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. 700 విక్టిమ్స్ వరకు ఈయన ట్రాఫిక్ ట్రేడ్ చేస్తున్నాడని మనకి డీటెయిల్స్ తెలిసి వస్తా ఉన్నాయి. ఇంతేకాకుండా ఇది మనకి ఎంటైర్ డీటెయిల్స్ చూస్తే మనకి ఎక్కువ వెస్ట్ బెంగాల్ నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి ఈ ట్రాఫికింగ్ జరుగుతూ ఉన్నది. ఎక్కువ విమెన్ ఎవరైతే ఉన్నారో 50% మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తూ ఉన్నారు. 20% కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఒక 15%. సో ఓవరాల్ గా చూస్తే మనకి అబౌట్ 65-70% ఆఫ్ ది ట్రాఫికింగ్ ఏదైతే ఉన్నదో, హై ఎండ్ ట్రాఫికింగ్, హైదరాబాద్, రాచకొండ అండ్ సైబరాబాద్ లో ఈ పర్టికులర్ గ్యాంగ్ మనకి చేస్తున్నట్టు ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు తేలింది. సో మన డీసీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ కవిత గారు ఉన్నారు. ఇంకా కొన్ని డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏహెచ్టీయూ నుంచి ఈ ప్రాస్టిట్యూషన్ కేసెస్ మేము బుక్ చేస్తున్నప్పుడు అక్కడ రేడ్కి వెళ్ళినప్పుడు విక్టిమ్స్ అట్లాగే మనకి సబ్ ఆర్గనైజర్స్ దొరుకుతూ ఉండేవాళ్ళు ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి. సో సబ్ ఆర్గనైజర్స్ మనకి దొరుకుతున్నారు. దీని వెనకాల ఎవరున్నారు అనేది మేము అనలైజ్ చేసి చూసినప్పుడు మెయిన్ ఆర్గనైజర్స్ అందరూ కూడా వాళ్ళు బయట నుంచి నడిపిస్తూ ఉన్నట్టు ఐడెంటిఫై చేశాం అనమాట. సో ఈ మెయిన్ ఆర్గనైజర్స్ ఎవరున్నారు అని డిఫరెంట్ కేసెస్ లో లిస్ట్ అవుట్ చేసి ఒక 10 మెంబర్స్ ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ కోసం మేము సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. చేస్తున్నప్పుడు మాకు కమలాకర్ రెడ్డి అని, అట్లాగే ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి అనంతపూర్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి మెయిన్ ఆర్గనైజర్స్ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళని డిఫరెంట్ కేసెస్ లో అరెస్ట్ చేశాము ఒక 1.5 మంత్ బ్యాక్. దాని తర్వాత సార్ కి చెప్పినప్పుడు సిపి గారు ఏం చెప్పారంటే ఇంటర్ స్టేట్ అట్లాగే ఇంటర్ కంట్రీ గ్యాంగ్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి, అలాంటి గ్యాంగ్స్ ని మనం పట్టుకుంటే బాగుంటుంది, ఈ ఆర్గనైజర్స్ పట్టుకోవడం వెల్ అండ్ గుడ్, దీని మీద వర్కౌట్ చేయండి అని సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బట్టి మేము ఇంకా డీప్ గా వెళ్లి కేసెస్ అన్ని కూడా అనలైజ్ చేసి చూసినప్పుడు చాలా హై లెవెల్లో ఈ ర్యాకెట్ నడుస్తుంది అని చెప్పేసి మాకు అర్థమైంది. సో అప్పుడు ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల, ఈ కేసెస్ లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేదంతా కూడా లిస్ట్ తీసినప్పుడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో మెయిన్ గా అర్ణవ్ అనే వ్యక్తి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తున్నాడు, మన దగ్గర మేజర్ కేసెస్ లో ఇతనే విక్టిమ్స్ ని సప్లై చేస్తున్నాడు అనేది మనకి అర్థమైంది అనమాట. సో ఇతన్ని పట్టుకోవడానికి చాలా ఎఫర్ట్స్ చేసి టెక్నికల్ గా చాలా అన్ని రకాల టెక్నాలజీ కూడా యూజ్ చేసి మనం చూసినప్పుడు ఇతను ఏంటంటే చాలా తెలివిగా ఎక్కడ ఫోటో కూడా అవైలబుల్ గా లేకుండా కేర్ తీసుకు